Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Bhimavaram railekki madhyalone digipoyi bhayamto Raghu Rama middle drop. YCP rebel MP Raghu Rama Krishna Raju paru pogottukunnaru. Tana niyojakavarga paridhiloni Bhimavaramlo Alluru Sitaram Raju vigrahavishkaranaku pradhani Modi vastundadamto ayanito paatu palgonnalani Raghu Rama Krishna Raju tappincharu. Elagaina akkadiki vellalani gattu pattupattaru. తనకు ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును 1-2 సార్లు ఆశ్రయించారు. అంతా చేసి చివరికి పలాయనం చిత్తగించారు. కోటలు దాటేలా మాటలు మాట్లాడే Raghu Rama Krishna Rajulో పిరికితనం ఏ స్థాయిలో గూడు కట్టుకుని ఉందో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకను నిరూపించింది. అల్లూరి విగ్రహావిష్కరణకు వెళ్లాలని కలలుగన్న Raghu Rama చివరకు అక్కడికి వెళ్లకుండానే మిడిల్ డ్రాప్ అయ్యారు. ప్రధాని కార్యక్రమంలో తాను హాజరవుతానని Raghu Rama కొద్ది రోజులుగా చెప్పుకొచ్చారు. కోర్టుకు వెళ్లి మరీ భద్రత కావాలని కోరారు. కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. కానీ భీమవరం వెళ్లే రైల్లో బయలుదేరి మరీ మధ్యలోనే డ్రాప్ అయ్యారు. అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ హైడ్రామా ప్రధాని పర్యటన వేళ హాట్ టాపిక్ గా మారింది. అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా ప్రధాని మోడీ భీమవరం వస్తున్న విషయం తెలిసిందే. అక్కడ 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. అదే సమయంలో భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. భీమవరం ప్రాంతం నర్సాపురం పార్లమెంటరీ పరిధిలోకి వస్తుంది. దీంతో స్థానిక ఎంపీ Raghu Rama ఈ కార్యక్రమానికి హాజరు కావాలని నిర్ణయించారు. కానీ గతంలో చోటు చేసుకున్న పరిణామాలతో ముందుగానే న్యాయస్థానం ద్వారా భద్రత కల్పించాలని కోరారు. భీమవరం వెళ్లేందుకు హెలికాప్టర్ అనుమతి అడిగారు. కానీ హెలికాప్టర్ కు అనుమతి లభించలేదు. భద్రత విషయంలో మాత్రం హైకోర్టు ప్రభుత్వానికి సూచనలు చేసింది. దీంతో ఆదివారం రాత్రి Raghu Rama నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో భీమవరం బయలుదేరారు. కానీ రైలు ఎక్కిన కాసేపటికి దిగేశారు. తిరిగి హైదరాబాద్లోని తన నివాసానికి వెళ్లిపోయారు. తాను భీమవరం పర్యటన రద్దు చేసుకున్నట్లుగా ఎంపీ వెల్లడించారు. రైల్లో తనను కొందరు అనుసరిస్తారని అనుమానం వ్యక్తం చేశారు. భీమవరంలో ఉన్న తన అనుచరులతో పాటు మరికొందరిని స్థానిక పోలీసులు బైండవర్ల పేరిట స్టేషన్ కు తీసుకువెళ్లి హింసించారని ఆరోపించారు. వారి కుటుంబ సభ్యులతో తనకు ఫోన్ చేయించి తాను కార్యక్రమానికి రాకుండా ఉంటే వాళ్ళని వదిలేస్తామని చెప్పారని వివరించారు. దీంతో తాను పర్యటన రద్దు చేసుకుంటున్నట్లుగా వెల్లడించారు. అయితే ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమంలో పాల్గొనే వారి జాబితా ప్రధాని కార్యాలయం నుంచి స్థానిక యంత్రాంగానికి అందింది. కానీ అందులో Raghu Rama పేరు లేదు. 8 మంది మాత్రం ప్రధానితో పాటు వేదికను షేర్ చేసుకోనున్నారు. అయితే ఎంపీ Raghu Rama కృష్ణరాజు విషయంలో చట్ట ప్రకారం వ్యవహరిస్తామని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు తెలిపారు. Raghu Rama భీమవరం వస్తున్నట్లు తమకు సమాచారం లేదని అన్నారు. అంతేకాదు పీఎంఓ నుంచి వచ్చిన జాబితాలను ఎంపీ Raghu Rama పేరు లేదని స్పష్టం చేశారు. ఎంపీ Raghu Rama వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకుంటామన్న డీఐజీ చట్ట ప్రకారమే వ్యవహరిస్తామని చెప్పారు. దీంతో ప్రధాని మోడీ సీఎం జగన్ ఇతర ప్రముఖులు కలిసి పాల్గొనే కార్యక్రమంలో Raghu Rama పాల్గొంటారా లేదా అన్న ఉత్కంఠకు చివరకు Raghu Rama ముగింపు ఇచ్చారు. తనంతట తానుగా రైలెక్కి మధ్యలోనే డ్రాప్ అయ్యి తాను భీమవరం వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు.